విపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా అంటాం, అధికారంలోకి వచ్చాక అవరోధాలు అని చెప్తాం, ఆ పైన దాని వెనకాల ఉన్నటువంటి దాన్ని ఎదురుదాడి చేస్తామంటే ప్రజలకి విసుగు పుడుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో 600 హామీలు ఇచ్చారు, ఏదీ సంపూర్ణంగా అమలు చేయలేదని పదే పదే తన పాదయాత్రలో ప్రస్తావించుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి బదులుగా మేము నవరత్నాలు తీసుకొస్తామన్నారు. దానితో పాటుగా చెప్పుకొచ్చినటువంటిది ఏంటి, ధరల స్థిరీకరణ. ఇవాళ రోజున రైతుకు గిట్టుబాటు కాదు, జనమేమో దోపిడికి గురవుతారు. ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది? అది స్థిరీకరించేటువంటి ప్రభుత్వపు పాలసీ వల్ల. 5,000 కోట్ల రూపాయల నిధితో ధరల స్థిరీకరణ చేస్తామన్నారు. ధరల స్థిరీకరణ అంటే ఎలా చేస్తారు? రెండు కోణాలు. ఒకటి, వ్యాపారులకి మీరు వాళ్ళకి ఎంతకు వస్తుంది హోల్సేల్, ఇప్పుడంతా జిఎస్టీ సిస్టమే, వాళ్ళకి ఎంతకు వస్తుందో ఓపెన్ సీక్రెట్, అదేం దాచుకోవడానికి ఏమి ఉండదు, బిల్లులో ఉంటుంది. ఎంతకు వస్తుంది, ఇక్కడ ఇంతకు మించి అమ్మకూడదు, మీ లాభంలో 10 రూపాయలు వేసుకోండి ప్రస్తుత పరిస్థితుల రీత్యా అని ప్రెషర్ చేసి చేయించే అధికారం జాయింట్ కలెక్టర్లకు ఉంది, ప్రభుత్వానికి ఉంది, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు ఉంది. గతంలో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మనం బియ్యం 12 రూపాయలకి మించి అమ్మకూడదని ఒకప్పుడు సన్న బియ్యానికి బోర్డులు పెట్టించి అమ్మిచ్చారు చంద్రబాబు గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు 40 రూపాయలకు మించి అమ్మకూడదని బోర్డులు పెట్టించారు. 70 రూపాయలకు బియ్యం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 40 రూపాయలకు అమ్మిస్తే, 35 రూపాయలు ఉన్నప్పుడు 12 రూపాయలకి చంద్రబాబు గారు అమ్మించారు. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి కమాండ్, అక్కడ అధికారం ఉంది, లేదనడానికి ఎవరికి లేదు. అది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ ఏంటి, ఏవైతే ధరలు పెరుగుతుంటాయో ఆ పెరిగేటువంటి వాటిని తక్కువకి ఎక్కడ దొరుకుతాయో తీసుకుని ప్రభుత్వం అందుబాటులో ఉంచడం. ఇవాళ బోల్డ్ ఆప్షన్ ఉంది, ఇదివరకైతే లేదు, రైతు బజార్లలో మాత్రమే పెట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఆధార్ కార్డు తీసుకోవాలి. ఇప్పుడేంటి, రేషన్ వెహికల్సే ఉన్నాయి కదా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లిపాయలు అక్కడ 22 రూపాయలకి దొరుకుతున్నాయి, ఏది విత్ హోల్సేలర్ దగ్గర దొరుకుతున్నాయి, అది డీలర్ దగ్గర. దానికి ఇక్కడ మనం ఎంత కొంటున్నాం, 50 నుంచి 60 రూపాయలకు కొంటున్నాం, బెదవాడలోనో గుంటూరులోనో ఇట్లాంటి చోట్ల చూస్తే. అదే తీసుకొచ్చి ఇదే వెహికల్లో 30 రూపాయలకు అమ్మితే కొనమా మనం? అదే జగనన్న రిక్షాలు ఇవి ఉన్నాయి కదా, ఆటోలు లారీలు, వాటిట్లో అమ్మితే కొనరా? రెండవది, అక్కడ ఉన్న డీలర్ దగ్గరే పెడితే కొనమా మనం? నెంబర్ వన్. ఇంకొకటి, పప్పులు 130 170 దాకా వెళ్ళినాయి, 150 మళ్ళీ ఇప్పుడు 130 120 ఉంది. దాన్ని అక్కడ కొని అక్కడ ఎంతకి వెళ్తుంది, రైతు దగ్గర నుంచి కౌంట్ వేసుకుంటే కనుక వాళ్ళకి గిట్టుబాటు లెక్క చూసుకుంటే 40 50 రూపాయలు కూడా రావట్లేదు. అది రైతుల దగ్గర నుంచి సేకరించి ఇటు పక్కన అమ్మితే, మన దగ్గరకు వచ్చేటప్పటికి 70కో 60కో అమ్మితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా షాప్ వాళ్ళు కూడా దాని మీద 50 లాభం వేసుకునేవాళ్ళు 10 రూపాయల లాభానికే అమ్ముతారు, దెన్ కంట్రోల్ అవుతుంది. అదే ధరల స్థిరీకరణ అంటే, అందుకోసమే పెట్టాల్సింది. మరి అలా జరుగుతుందా? వెహికల్స్ ఉన్నాయి, ఇదివరకు ఏంటంటే మనకి ఏ రైతు బజార్లో పెట్టేదానికే కంట్రోల్లోకి వచ్చేది, అంటే ఒక ఆ ఒక్కసారి ఫ్లక్సేషన్ పెరిగింది కాస్త కొంత కంట్రోల్ అవుతూ ఉంది. అట్లాంటిది ఇంకా ఇంత గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళగలిగినటువంటి నెట్వర్క్ ఉన్నప్పుడు ఇంకా ఎంత అద్భుతంగా చేయొచ్చు. ఇది లోపం ఎక్కడుంది, ప్రభుత్వపు ఆలోచన దగ్గరన, మంత్రి దగ్గర బుర్రలేనితనమా, లేదా అసలు మనకి ఇది ప్రయారిటీనే కాదనుకోవడమా? చర్చించాల్సిన అంశం.